హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ పెటూర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా అభ్యర్థులకి ఫస్ట్ కంగ్రాచులేషన్ సో ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ రిలీజ్ అయినాయి అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామందికి అసలు డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అనే దానిపైన అనుమానం ఉంది ఇప్పటివరకు జరిగిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే రెండు మూడు డిపార్ట్మెంట్లకు జరిగినాయి కానీ అక్కడ జస్ట్ ఒరిజినల్స్ క్యారీ చేయమన్నారు కానీ ఏమేమి క్యారీ చేయాలి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ వీళ్ళు నల్గొండ జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం క్రిస్టల్ క్లియర్గా అసలు ఏమేమి తీసుకురావాలి అని చెప్పి చెప్పారు సో ఇది ఫర్దర్గా నెక్స్ట్ రెవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ సేమ్ టైం వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఈ వీడియో నేను చేస్తున్నాను నిస్ ఇటు ఇన్ఫార్మ్ దట్ యూ ఆర్ పొవిజనల్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిడెంట్ ఐపీస్ జూనియర్స్టెన్ యాజ్ పర్ ద లిస్ట్ కమ్యూనికేటెడ్ వై ద సెక్రటరీ టీఎస్పీఎస్ హైదరాబాద్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నల్గొండ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ ఇన్ ఒరిజినల్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి డిగ్రీ అండ్ అబోవ్ తర్వాత స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ వన్ టు టెన్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లైంట్ అథారిటీ ద క్యాండిడేట్ హూ సెలెక్టెడ్ అండ్ ద డిజబిలిటీ అంటే ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి సదరం సర్టిఫికేట్ ద క్యాండిడేట్ హూ సెలెక్టెడ్ అండర్ అడుగు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా హూ బ్రింగ్ ద సర్టిఫికేట్ టు షో ద స్టేటస్ ఆఫ్ యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయ్ ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్ నుంచి వస్తున్నా లేదంటే వేరే బ్యాంక్ జాబ్స్ నుంచి వస్తున్నా కూడా మీకు ఎన్ఓసీలు అసలు అవసరం లేదు సే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ ఎంప్లాయీస్కి మాత్రమే ఎన్ఓసీ అవసరం వేరే వేరే వాళ్ళకి అసలు అవసరం లేదు ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ అనేది బీసీ రిజర్వేషన్ షుడ్ ప్రొడ్యూస్ నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇప్పటివరకు చాలామంది నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలా అది టైమ్ తోటి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఒకవేళ మీద టైం అయిపోతే అప్లై చేసుకోండి ఇప్పటివరకు పాత ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది నెక్స్ట్ టెక్నికల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ టైపింగ్ అంటే ఒకవేళ టైపింగ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు హైయర్ అండ్ లోయర్ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలి తర్వాత యూఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సెట్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సెట్ సర్టిఫికెట్స్ డ్యూలీ అడిస్టెడ్ విత్ ద గెజిటెడ్ ఆఫీసర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఒక సెట్ పైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించి తీసుకొని రావాలి అని చెప్పి అపార్ట్ ఫ్రమ్ ద ఒరిజినల్ సర్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఫ్రెష్ ఫోటో ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒక ఫోటో తీసుకురావాలి వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ జిరాక్స్ కాపీస్ విత్ గెస్టెడ్ సైన్ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్ షెల్ బి డన్ అట్ కలెక్టర్స్ ఆఫీస్ నల్గొండ యూఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్టెడ్ టెన్ థర్టీ ఏఎం సెవెంటీన్ ట్వెల్వ్ షార్ప్ సో ఇలా ప్రతి డిస్టిక్ నుంచి మీకు ఇలా ఇంటిమేషన్ వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ వేరే ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ అయినా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఓకే కంగ్రాచులేషన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ హు గాట్ దిస్ కాల్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ మీకు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా డెఫినెట్గా అతి తొందరలోనే వస్తుందని అనుకుంటున్నా ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు ఏం అప్డేట్ లేదు రెవెన్యూ మాత్రం ప్రతిరోజు పేపర్లో వస్తుంది అండ్ ట్వంటీ ఫిఫ్త్ లోపల మోస్ట్లీ అన్ని వస్తాయి వస్తాయని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ హోప్ అంత ఈ లోపే అయిపోతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్